अंदर की नमस्कार मन आंध्र प्रदेश राष्ट्र चाला पेद्दी पुरातन अंदर की नमस्कार आंध्र राष्ट्र अति पेद्दी पुरातनमैन हास्पिटल गुंटूर जनरल हास्पिटल एंतो प्रामुख्यत कलिगिन गुंटूर जनरल हास्पिटल प्रति रोजू इन पेशेंट्स सुमार 1000 నుంచి 1600 మంది దాకా ఇన్ పేషెంట్స్ ఉంటారు ఇక్కడ ఈ హాస్పిటల్లో వారితో పాటు వచ్చే అటెండెన్స్ లోపల ఉన్న పేషెంట్స్ కి ప్రభుత్వం భోజన వసతికి కలిగిస్తుంది కానీ వారితో వచ్చిన అటెండెన్స్ కి భోజన వసత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకుని రాష్ట్ర గృహశాఖ మంత్రులు అలాగే గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గారైన శ్రీ సిహెచ్ రంగనాథరాజు గారు వారు తాడిపల్లిగూడలో ఆల్రెడీ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా గుంటూరులో కూడా చాలా మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆయన స్వయంగా 1 కోటి రూపాయలు డొనేట్ చేసి ఈ రోజు ఈ మొత్తం ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది రేపు దీన్ని పెద్దలు సజల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఇనాగరేట్ చేస్తారు ఇక్కడ ప్రతి రోజు 3000 మందికి భోజన వసతి ఉదయం రాత్రి కూడా 3000 మందికి భోజన వసతి కల్పించడానికి కుర్చీని ప్రశాంతంగా వేడివేడి భోజనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రేపు ఉదయం 11 గంటలకు ఇది సజల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదకి ఇనాగరేట్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ప్రభావతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి ముఖ్యంగా రేపు మనకి ఈ యొక్క మన యొక్క జీజీహెచ్ క్యాంపస్ లో ఒక చాలా మంచి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతున్నది అదేంటంటే వివరాలు ముఖ్యంగా ఈ యొక్క ఇన్‌చార్జి మినిస్టర్ గారు శ్రీ రంగనాథరాజు గారి అధ్వర్యంలో ఒక మధురాన్నం సొసైటీ అనేది ఒక సొసైటీ వారు ఎప్పుడు పేద ప్రజలకు స్కూల్ పిల్లలకు కానీ భోజన సదుపాయం ఏర్పాటు చేస్తుంటారు వారు ఇక్కడ ఈ గుంటూరు పట్టణంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పేషెంట్ల తరపున సహాయకులకు పేషెంట్ అటెండెంట్స్ కి మధ్యాహ్నము రాత్రి భోజన సదుపాయము కల్పించడానికి లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఒక ప్లేస్ సెలెక్ట్ చేయడంలో గాని చాలా శ్రమ పడుతున్నారు ఇన్‌చార్జ్ మినిస్టర్ గారు ప్రతి నెల స్వయాన వచ్చి అన్ని పరివేక్షిస్తున్నారు అప్పటి నుంచి జరుగుతుంది ఇంకా ఎన్జీఓస్ బిల్డింగ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ బిల్డింగ్ మొత్తం నిర్మాణంకి రూపుదిద్దిన తర్వాత ఇప్పుడు భోజన కార్యక్రమం మొదలు పెట్టారు రేపు 8:30కి పాలు పొంగించి పూజ చేయడం జరుగుతుంది తర్వాత 10:35కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గారు మరి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉదహదారులైన శ్రీ గౌరవనీయులు శ్రీ జర్దల రామకృష్ణారెడ్డి గారిచే ఈ యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులు అందరూ మినిస్టర్లు అందరూ వస్తారు ముఖ్యంగా మా హాస్పిటల్ హెచ్ఓడీస్ మా వైద్య సిబ్బంది అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క కార్య ఈ యొక్క భోజనశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చిన పేషెంట్కి ఒక గేట్ పాస్ ఎలా ఇస్తాము దాంతోపాటు ఒక భోజన సదుపాయం పాస్వర్డ్ ఇవ్వబడుతుంది తర్వాత బార్ కోడింగ్ సిస్టమ్ ద్వారా ఆ యొక్క అడ్మిషన్ అప్పుడే వాళ్ళకి ఆ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు తీసుకొని వారు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ వస్తే ఆ నెంబర్ ట్యాలీ చేసి అది ఫిట్ అయితే వారికి భోజనం ఫ్రీ మీల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మధ్యాహ్నం 1500 మందికి రాత్రి 1000 మందికి ఉచిత భోజనం పేషెంట్ తరపున వచ్చిన అటెండెంట్స్ సహాయకులకు మధ్యాహ్నం రాత్రి భోజనం వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు ఇవ్వడం జరుగుతుంది ఇది నిరంతర కార్యక్రమం ఒక రోజుతో ఆగిపోయేది కాదు సక్సెస్గా జరుగుతుంది ఈ విధమైన మన ఇన్ఛార్జి మంత్రివర్యులు రంగనాథరాజు గారు తన స్వయాన మనకి ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారి సొంత ఊరిలో కాకుండా మన గుంటూరు పట్టణంలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయము సారు ఏమన్నారంటే ఈ యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి 5 జిల్లాల నుంచి పేషెంట్స్ అందరూ రావడం జరుగుతుంది రెఫరల్ సెంటర్ కాబట్టి
ఇక్కడికి దూర 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 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ సహాయకులకు వాళ్ళు చాలా టెన్షన్లో ఉంటారు. వాళ్ళకి దిక్కుదోచన స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ భోంచేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అలా ఒక అగమ్య గోచరంగా వాళ్ళకి దిక్కుదోచన స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక ఊరట అనేది చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఆలోచనానికి ఈ యొక్క బిల్డింగ్ని రూపుదిద్దడం జరిగింది. ఈ విధంగా వారు ఒక నెల రోజుకి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇంత ఖర్చుతో కూడుకున్నా సరే ఆ యొక్క మదరాన సొసైటీ వారు ముందుకు వచ్చి ఈ విధంగా చేస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి సక్సెస్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను.